కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని ఉత్పత్తులపై జీఎస్టీని మోపడం నిరాకరిస్తూ రాష్ట్ర రోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలలో ఇంతటి నిరంకుశ ప్రధాని మోదీని ఇప్పటి వరకు చూడలేదని, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచే అరాచకపు నియంత పాలన కొనసాగిస్తుందని విమర్శించారు. ప్రజల నిత్యావసరమైన పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని మోపడంపై టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టామని, కేంద్ర ప్రభుత్వం తిరిగి పాల ఉత్పత్తులపై జీఎస్టీ మినహాయించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో పాటుగా రాష్ట్ర జిల్లా మండల స్థాయి టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 TV.